హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఏపీలోని ఈ యొక్క స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. స్కూల్ కాలేజీలో విద్యార్థులు వెళ్తున్నారు కదా, సో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం వారు సెలవులు అనేది ప్రకటించారు స్కూల్స్కి కాలేజెస్కి. కానీ ఏపీ ప్రభుత్వం వారు మాత్రం ఈ యొక్క కళాశాలలకి స్కూల్కి కానీ సెలవులు అనేది ప్రకటించలేదు. సో మహమ్మారి అంటే కరోనా మహమ్మారి తీవ్రమైన రూపం దాల్చుతున్న ఈ యొక్క నేపథ్యంలో స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు ఇవ్వాలి తప్పించి ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాలు బలి పెట్టకూడదంటూ ఈ యొక్క టీఎన్ఎస్ఎఫ్ వారు డిమాండ్ చేశారన్నమాట. అదేవిధంగా గత 24 గంటల్లోనే దాదాపు 10,000 కేసులు అనేది వస్తున్నాయంటే కరోనా ఎంత ఉధృతంగా ఉందో అర్థం చేసుకోవచ్చని, అదేవిధంగా ప్రభుత్వం చెప్తున్నట్లుగా విద్యార్థులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది వేయలేదని, కేవలం 10th క్లాస్ స్టూడెంట్స్ మాత్రమే వేసి విద్యార్థులందరికీ కూడా వేసారనుకోవడం ఆశాస్పదమని, వాళ్ళ జీవితాలను బలి పెట్టొద్దని, ఇప్పటికైనా సరే ఈ యొక్క విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈ యొక్క టీఎన్ఎస్ఎఫ్ వారు కోరటం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది మనకి ఈరోజు కరోనా సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.